హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఉస్మానియా కాలేజీ పక్కన హంద్రీ నది ఒడ్డున ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కట్టడం గోల్గుమ్మజ్ యొక్క విశేషాల గురించి తెలుసుకుందాం. కర్నూలు నగరంలో కొండారెడ్డి బుర్జు తరువాత అంత ప్రసిద్ధి చెందినటువంటి సుందరమైనటువంటి చారిత్రక కట్టడం ఈ గోల్గుమ్మజే. హంద్రీ నదిని ఆనుకుని విశాలమైనటువంటి ప్రశాంత వాతావరణంలో 402 సంవత్సరాల కిందట ఈ గుమ్మజ్ నిర్మించబడింది. ఈ గుమ్మజ్ కి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే, ఈ గుమ్మజ్ యొక్క వ్యాసార్థము భారతదేశంలో మరి ఏ ఇతర గుమ్మజ్ కు కూడా లేదని, ఆగ్రాలోని తాజ్ మహల్ గుమ్మజ్ ను పరిశీలించినా, బీజాపూర్ లో ఉన్నటువంటి ఎన్నో ప్రసిద్ధి చెందినటువంటి గుమ్మజ్లను పరిశీలించినా, అవన్నీ కూడా వ్యాసార్థంలో దీనికన్నా చిన్నవేనని కొంతమంది పరిశోధకులు చెబుతూ ఉన్నారు. ఇంతకీ ఈ గుమ్మజ్ని ఎవరు నిర్మించారు, ఎందుకు నిర్మించారు, ఆ విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. కర్నూలును పరిపాలించినటువంటి మొట్టమొదటి ముస్లిం పాలకుడు అబ్దుల్ వహాబ్. ఇతడు బీజాపూర్ సుల్తానుల యొక్క సైనికాధికారి. బీజాపూర్ సుల్తానులు కర్నూలు నగరాన్ని జయించిన తర్వాత తమ ప్రతినిధిగా అబ్దుల్ వహాబ్ ను ఇక్కడ నియమించడం జరిగింది. అతని పరిపాలనా కాలంలోనే 16వ శతాబ్దిలో ఈ గుమ్మజ్ నిర్మించడం జరిగింది. ఈ గుమ్మజ్ లో ఉన్నది అబ్దుల్ వహాబ్ యొక్క సమాధి. నిజానికి దీనిని నిర్మించింది అబ్దుల్ వహాబ్ కోసం కాదు, అతని యొక్క గురువైనటువంటి సయ్యద్ కరీముల్లా కోసం. మరి కరీముల్లా కోసం నిర్మించినటువంటి ఈ గుమ్మజ్ లో అబ్దుల్ వహాబ్ ను ఎందుకు సమాధి చేశారో ఇప్పుడు తెలుసుకుందాం. అబ్దుల్ వహాబ్ గురువైనటువంటి కరీముల్లా తాను మరణించాక తనను సమాధి చేయడం కోసం ఒక సుందరమైనటువంటి నిర్మాణాన్ని చేయమని తన ప్రియ శిష్యుడైనటువంటి అబ్దుల్ వహాబ్ ను కోరాడు. దాంతో అబ్దుల్ వహాబ్ తన గురువైనటువంటి కరీముల్లా కోరిక నెరవేర్చడం కోసం ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ సుందరమైనటువంటి గుమ్మజ్ ను దగ్గర ఉండి పర్యవేక్షిస్తూ నిర్మించడం జరిగింది. కానీ సయ్యద్ కరీముల్లా ఎందుకో తెలియదు గాని ఈ నిర్మాణాన్ని ఇష్టపడలేదు. దాంతో అతడు మరణించాక దాని పక్కనే ఉన్నటువంటి ఖాళీ స్థలంలో అతన్ని ఖననం చేసి అతని గుర్తుగా అక్కడ మరొక చిన్న గుమ్మజ్ నిర్మించడం జరిగింది. అబ్దుల్ వహాబ్ మరణానంతరం అతను ఎంతో ఇష్టంగా దగ్గరుండి కట్టించినటువంటి ఈ గుమ్మజ్ లోనే అతన్ని ఖననం చేయడం జరిగింది. దానితో ఈ గుమ్మజ్ కి అప్పటి నుంచి అబ్దుల్ వహాబ్ గుమ్మజ్ అని పేరు రావడం జరిగింది. ఈ గుమ్మజ్ నిర్మించి 402 సంవత్సరాలు పూర్తయినా ఇప్పటికీ అది చెక్కు చెదరలేదు. కేంద్ర ప్రభుత్వ పర్యాటక శాఖ కర్నూలు నగరంలో చారిత్రక కట్టడాలైనటువంటి కొండారెడ్డి బురుజు, గోల్ గుమ్మజ్, విజయవనం, రూపాల సంగమేశ్వర స్వామి గుడులను పరిరక్షించడంతో పాటు వాటిని పర్యాటక స్థలాలుగా అభివృద్ధి చెందించడం కోసం 4,30,00,000 విడుదల చేయడం జరిగింది. దాంతో ఈ గోల్ గుమ్మజ్ కొత్త అందాలు సంతరించుకుని పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తూ ఉంది. కర్నూలు నగరంలోని చారిత్ర ప్రదేశాలు చూడడానికి వచ్చే పర్యాటకులు ఎవరైనా సరే కొండారెడ్డి బుర్జుతో పాటు ఈ గోల్ గుమ్మజ్ ను కూడా తప్పక చూసి తీరవలసిందే.